ఎప్పుడో ఈ రాష్ట్ర ప్రజలు జలసమాధి చేశారు, ఇంక లేచేది లేదు, ఇరగబడేది లేదు. అప్పుడప్పుడు వచ్చి కరెక్ట్గా వరదలు వస్తూ ఉన్నప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు, బాగా నీళ్ళు వస్తున్నప్పుడు వస్తారు. ఏముండదు, ఇల్లు మా ఇల్లు ముంచుతున్నారు, మా ఇల్లు ముంచుతున్నారు. అరే నూనెదే కరకట్ట మీద కట్టుకొని నీళ్ళు ముంచేది ఏంది? నీళ్ళు ఆటోమేటిక్గా మునగద్ది. సిగ్గు లేకుండా నోటీసులు ఇస్తామంటే నోటీసులు పట్టించుకోరు. ఈరోజు ఎక్కడా కూడా అధికారులకు ఎక్కడికెక్కడికి సమయంతో చేస్తూ కలెక్టర్స్ కానీ ఈరోజు ఏంటంటే ఎస్ గోదావరిలో రెండు గోదావరి జిల్లాలు కానీ ఈ ప్రాంతాలలో ఒక పక్క పైనుంచి కానీ ఎక్కువ వర్షపాతం రావటం వల్ల ఫ్లడ్స్ రావటం జరిగింది. అన్నీ కూడా అధికారులంతా కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడికి మంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎక్కడికెక్కడికి ఆదేశాలు జారీ చేస్తున్నారు, ఎక్కడికెక్కడికి రివ్యూస్ పెడతా ఉన్నారు, ఎవరి పాటికి వాళ్ళు రివ్యూస్ పెట్టుకుంటా ఉన్నారు. అంతేగాని అధికారులందరినీ కూర్చోబెట్టుకొని మీరు ఏడా పనిచేయదు నా ముందే కూర్చోండి నేను రివ్యూ చేస్తానే ఉంటాను టైప్ ఈ ప్రభుత్వం కాదు. ఏ అధికారులను అధికారులను పనిచేసుకునే విధంగా అధికారులను ఫీల్డ్ మీద వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎక్కడికెక్కడ జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు, ఎన్యూమరేట్ చేసుకుంటారు. ప్రతి రైతాంగానికి సంబంధించి ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు ఉన్నప్పుడు ఏమున్నాయి? తిత్రీ తుఫాన్ వచ్చి కొట్టుకోపోవటం, హుదూ తుఫాన్ వచ్చి కొట్టుకోపోవటం, దాని ఏదో నేను బ్రహ్మాండ అయ్యో గట్టిని దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన క్లియర్ చేసిన సంఘటనలు ఉన్నాయి. మీరు మాట్లాడతారు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి. ఫ్లడ్ అసలు నువ్వు వస్తే ఫ్లడ్డే లేదే నీ జీవితంలో నాకు తెలిసి వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా, దీనికి సమాధానం చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కాగా అడుగుతున్నా. కాదా ఇది నేను చెప్పిన మాట? 98లో నాకు తెలిసి శ్రీశైలంలో నుంచి ఫ్లడ్ వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు టూరిస్టు చంద్రబాబు నాయుడు, అయ్యా నీ పుణ్యవాణి నువ్వు పెద్ద మేధావని చెప్పుకున్న ఫ్లడ్ మేనేజ్మెంట్, అప్పుడు శ్రీశైలంలో ఉన్న పవర్ ప్లాంట్ని ముంచిన మాట వాస్తవం కాదా? సంవత్సరం రోజుల పాటు పవర్ ప్లాంట్ ఆపరేషన్లోకి రాకుండా పోవటం వాస్తవం కాదా? అంటే ఆ మేనేజ్మెంట్ మేము చేయలేము. మేము నీట్గా గేట్లు ఎత్తితే నీట్గా అన్నించి నీట్గా సముద్రానికి పోయే ప్లాన్ చేస్తాం, కానీ పవర్ ప్లాంట్లు ముంచే మేనేజ్మెంట్ అయితే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అవుతుంది, కానీ మాకు సాధ్యం కాదు. ఆయన జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి వచ్చింది ఒకేసారి 98లో. ఇది నేను చెప్పేది కాదు, కాబట్టి అప్పుడు పత్రికలు ఎక్కడ చూసినా తెలుస్తుంది మీకు. మీరు నెట్లో కొట్టిన 1998 శ్రీశైలం ఇది కొట్టినా కూడా పవర్ ప్లాంట్ ముంచేసిన సంగతి మీకు పేపర్లోనూ నెట్లో కొడతారు. అది ఆయన ఘనత, ఆయన ఘన చరిత్ర. అది ఏమన్నా అంటే రియల్ టైం గవర్నెన్స్, నేను రియల్ టైం గవర్నెన్స్ అని. వాళ్ళకి అంత ఆపే శక్తి ఉంటే అబ్బా కొడుకులకి తండ్రి కొడుకులకి ఆపమని వర్షాలని ఫ్లడ్ని అరిచేది తాపమనండి. సర్లే మీ అధికారులు అంటే దరిద్రం తాండవం, కరువు తాండవం, వర్షాలు ఉండవు. మా నాయన ఎంత లెగ్ పవర్ఫుల్ అంటే 7 నుంచి హైదరాబాద్ పోయాడు, 7 మకం మార్చి హైదరాబాద్లో ఉన్నాడు. పాపం హైదరాబాద్ అల్ల కొల్లాలం లెగ్ మహిమ, లెగ్ పెట్టాడో లేదో 7 నుంచి పోయి ఆడు కూర్చున్నాడు, 6 నెలలు తిష్ట వేశాడు. ఆ 6 నెలల పాద మహిమ హైదరాబాద్ అల్ల కొల్లాలం అయిపోయింది. ఇంకా ఆడు కూర్చొని చెప్తాడు కేసీఆర్ కావాలని నేను ఉన్నానని చెప్పి ఫ్లడ్లు వదిలేశాడు, చెరువు గట్లు తగ్గొట్టాడని చెప్తాడు. ఇట్లాంటి మహానుభావులు అయ్యా వీళ్ళు ఇలా మాట్లాడేది? నిన్న చూసే ఒకటి ప్రకాశం బ్యారేజ్ అంట, ప్రకాశం బ్యారేజ్ నిలువుంచి మరీ ముంచుతున్నానంట. అసలు ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ ఎంత? 3 TMC 30,000 చిల్లర క్యూసెక్స్ దాని స్టోరేజు. లక్షల ఫ్లడ్ వస్తుంటే 30,000 TMC యాప్ అంట ఈ నీళ్ళు ముంచేపోయారంట. ఏం మాట్లాడతారు స్వామి వీళ్ళు? ఏమన్నా అంటే ఒకటి చెప్తారు వెంటనే, వాళ్ళకేం రాదు, వాళ్ళకేం రాదు, మాకేం రాదు పక్కన పెట్టు. మీరైతే శూన్యం. కనీసం మేము నేర్చుకునేదానికి తపన పడతాం, అధికారులను పక్కన పెట్టుకుని నేర్చుకుంటాం. మీకు ఒకటే తెలుసు, రావటం, అబద్ధాలు చెప్పటం, పోయి ఇంట్లో పోయి పడుకోవటం, ఇది తప్ప మీ జీవితంలో మీకు ఏమెరుక? అసలు ఇప్పటికీ అడగ అర్థం కాని ఏంటంటే ఈ రాష్ట్రంలో నీళ్లు అన్ని డ్యాములు నిండినాయి, 90% ఇప్పటికి నీళ్లు అన్ని డ్యాములు నిండున్నాయి. అదే మీ బాధ? వర్షాలు పడుతున్నాయని మీ బాధ, మీ ఏడుప? మేము ఉన్నప్పుడు లేవే, మేము ఉన్నప్పుడు రాలేదే. అసలు వీళ్ళు చెప్తారు బా మా మేనేజ్మెంట్ సూపర్ అని. నిజమే, పుష్కరాల్లో చూసాం ఆయన మేనేజ్మెంట్. ఆయన మేనేజ్ చేసి అట్ట వచ్చాడు, 36 మంది బలి తీసుకున్నాడు, అది ఆయన మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ మాకైతే చాదు కాదు. మేము మీడియా అటెన్షను, మేము బోయపాటిల్ని, రాజమౌళిని మేమైతే తీసుకురాలేము.
మేము అధికారుల చేత అందరి చేత వాళ్ళతో పని చేయించుకుంటాం, వాళ్ళతో పాటు ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పొద్దున్నే 7 గంటలకు కూర్చోబెట్టి రాత్రి 10 గంటల దాకా సాధిందే సాధి సాధిందే చెప్పింది చెప్పిందే చెప్పి ఏదో సామెత ఉంది పాసిబుల్లో ఏదేదో ఉంది అట చెప్పి వాళ్ళని ఇసిగిచ్చే క్యారెక్టర్ అయితే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఎస్, వర్షపాతం దాదాపు గోదావరి జిల్లాలో 150 mm పైన పడింది. సడన్గా డ్యామ్స్ అన్నీ కూడా కొంచెం ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అప్పటికి క్వశ్చన్ ఉన్నప్పటికి ఎక్కువ వర్షపాతం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఎక్కడికక్కడ అధికారులు తీసేసుకున్నారు. నేను ఒక ఆయన చెప్పాడు ఈరోజు చూసే, నేను మహారాష్ట్రలో పడుతున్నాయి కర్ణాటకలో పడుతున్నాయి వీళ్ళు పట్టించుకోలేదు. నిజమే, మహారాష్ట్ర కర్ణాటక పడే శ్రీశైలం నుంచి వస్తానే నీట్గా అన్ని దిగుతున్నాయి పోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్కడైతే కరకట్ట లోపల ఉన్న ఇల్లు ఖచ్చితంగా ఇది తప్పదు, అది రివర్ కోర్సులో ఉన్న ఇల్లు ఒక్కొక్కసారి మునుగుతాయి. దాన్ని మనం ఏం చేయలేం, ఎందుకంటే ఒక 7-8 లక్షలు ఫ్లడ్ వస్తున్నప్పుడు రివర్స్ కోర్సులో ఉన్న హౌసెస్ మునక్కుండా ఎలా పోతాయి. ఇంకా నేను వీళ్ళు వచ్చి ఈయన వచ్చి ఆపు ఉండాల్సింది. ఆయన మాట్లాడుతుంటాడు, ఒక ఆయన ఊరినే వచ్చి నేను రోజు 2 రోజుల తర్వాత ఉన్నాడు, ఆయన కొడుకు పప్పు మహారాజ్, ఆయన వచ్చి చేయి పెట్టాల్సింది, ఇట్లా పెట్టి డైవర్ట్ చేసి ఉండాల్సింది. ఏం మాట్లాడతారా వీళ్ళు, ఇష్టం వచ్చండి మాట, ఏదన్నా ఉంటే వచ్చేయటం. పోయినసారి కూడా ఇంతే రావటం, వీళ్ళకి తెలీదు మా ఇల్లు ముంచుతున్నారు, వీళ్ళకి తెలీదు మా ఇల్లు ముంచుతున్నారు. నీ ఇల్లు ముంచే పని ఎవడే, నీ కొంప నువ్వే ముంచుకుంటావు. ఎవడు నీ కొంపను ముంచడు, అందరికీ పనులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఎవడి పాటికి ఆ పనులు ఉన్నాయి, ఆ పనుల్లో ఉంటారు. కాబట్టి ఇట్లాంటి చౌకబారు విమర్శలు, నీ దరిద్ర పాదాన్ని ఎవరు కోరుకోవట్లా. ఇప్పటికి 23 నుంచి 3 ఎగిరినట్టున్నారు, 20 ఆ 20లో జిన్ ఎగరతారో తెలీదు. 2024 తర్వాత ఆ 20 10 కిందకు వస్తుందా, ఆ పరిస్థితిలో నీ ఉన్నావు. వాస్తవం నీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది, మా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. వయసు అయిపోతూ ఉంది, మతి స్థిమితం కోల్పోతున్నావు, బయటకు వస్తే ఎన్నో ఇబ్బందులు, ఆడికి ఇంటికి పరిమితే జూమ్లో ఉన్నావు. సరే కొడుకు చూస్తే ఏమన్నా అద్భుతమైన అంటే మనోడు మహా ఇదైపోయా, వచ్చినప్పటి నుంచి 4 రోజులు తిరితే ఇంకా ఖండం అయిపోతుంది పార్టీ అని, ఇదొక భయం. ఇట్లాంటి విమర్శలు, ఎస్ మీరు కన్స్ట్రక్టివ్ విమర్శ చేయండి ఒప్పుకుంటాం, మళ్ళీ లోపాలుంటే విమర్శ చేయండి తీసుకుంటాం. అది వదిలేసి మా నాయన మేధావి నేను అప్పర మేధావి ఇట్లాంటివి వద్దు. కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అన్ని రకాలుగా భగవంతుడి దయవల్ల వర్షాలు బాగుపడ్డాయి, డ్యామ్స్ నిండాయి. ఆ 2 జిల్లాల మండలాలకు సంబంధించి ఇబ్బందులు అన్నీ కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రకాలుగా అధికారులకు కానీ మంత్రులకు కానీ ఎన్యూమరేషన్ కానీ రైతులను ఆదుకునే దానికి కూడా అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పాం. అండగా ఉంటాం ఈ ప్రభుత్వం రైతు